వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. మే 24 అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న కోనసీమ ఒక్కసారిగా అట్టడుగుపోయింది. అమలాపురం అగ్నిగుండంగా మారిపోయింది. ఏదైతే కోనసీమకి సంబంధించి కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా తలపెట్టిన అమలాపురం కలెక్టరేట్ ముట్టడి విధ్వంసానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా కూడా మార్చారు. ఈ నేపథ్యంలో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిల్లాలు ఏర్పాటు చేసిన 2 నెలల తర్వాత కోనసీమ జిల్లాకు ముందు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కూడా ఆ పేరు పెడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ సమయంలో కోనసీమ జిల్లాగా ఉంచాలని కూడా కొంతమంది ఉద్యమాన్ని మొదలుపెట్టారు. వారందరూ కూడా కోనసీమ సాధన సమితి పేరు మీద మే 24 అమలాపురం కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరారు. అయితే ఆ సమయంలో పోలీసులు ఎవరైతే ఈ వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టరేట్కి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా కలెక్టరేట్ లోపలికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ సమయంలో అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు కూడా రాళ్ళు రువ్వే ప్రయత్నం చేశారు. అయితే ప్రశాంతంగా మొదలైన ఉద్యమం కాస్త కూడా విధ్వంసానికి దారితీసింది. అయితే పోలీసులు కూడా ఆందోళనకారులను నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే పోలీస్ ఫోర్స్ తక్కువ ఉండడం, ఆందోళనకారులు కూడా కొన్ని వేల మంది ఒకసారి రావడంతో కూడా ఆ పోలీసులపై కూడా ఆందోళనకారులు రాళ్ల వర్షం కురిపించారు. అయితే ఈ సమయంలో అమలాపురం ఎస్పీ సుబ్బారెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురం డిఎస్పీ మాధవరెడ్డి కూడా స్పృహ కోల్పోయి పడిపోయిన పరిస్థితి ఉంది. పోలీస్ ఫోర్స్ కూడా తక్కువ మంది కావడంతో పూర్తిస్థాయి అదనపు బలగాలు అమలాపురం చేరుకునేసరికే పరిస్థితి మొత్తం కూడా చేజారిపోయిన పరిస్థితి ఉంది. ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారని చెప్పవచ్చు. దానికి సంబంధించి అమలాపురం ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ రెండింటిని కూడా పెట్రోల్ పోసి టైర్లు ఇసిరి ఆందోళనకారులు కూడా తగలపెట్టారు. అయితే ఈ సమయంలో స్థానిక ముమ్మడోలు ఎమ్మెల్యే పొన్నడ సతీష్ ఇంటిని కూడా ఆందోళనకారులు తగలబెట్టారు. వైసీపీ కూడా ఒకటే ప్రధానమైన విమర్శ చేస్తూ ఉంది, ఈ ఆందోళన వెనకాల జనసేన టీడీపీ హస్తం ఉందని కూడా వైసీపీ విమర్శ కూడా చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆందోళనల్ని చాలా సీరియస్గా తీసుకుంది. వెను వెంటనే ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా రంగంలో దించింది. డేరన్ డైనమిక్ ఆఫీసర్గా పేరుగాంచిన విశాల్ గుణి ఐపీఎస్, సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ వంటి డైనమిక్ ఆఫీసర్లు కూడా అమలాపురం పంపించే పరిస్థితిని మొత్తం చక్కదిద్దే ప్రయత్నం చేసింది. పోలీసులు అమలాపురంనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తిస్థాయి సెల్ ఫోన్ సిగ్నల్స్, ఏదైతే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఆందోళనకారులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్లు సేకరించారు. అదే ఆ సమయంలో అమలాపురం సమీపంలో ఉన్న సెల్ సిగ్నల్స్కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా, సెల్ ఫోన్స్ సిగ్నల్స్ ద్వారా కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే పరిస్థితిని కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే అమలాపురం పరిస్థితి అంతా కూడా పోలీసుల అదుపులో ఉంది, పరిస్థితి అంతా కూడా చల్లబడతా ఉంది, అరెస్టులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి ఒక ఎంపీటీసీని బెదిరించే ప్రయత్నం చేశారంటూ కూడా ఎంపీటీసీ అడప సత్యబాబుకి ఫోన్ చేసి ఇంటికొచ్చి చంపా నిన్ను చంపేస్తా అంటూ కూడా బెదిరించే ప్రయత్నం చేశారంటూ కూడా ఒక ఆడియో కాల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావస్తూ ఉంది. బాధితుడు కూడా మీడియా ముందుకు వచ్చి తనని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా సద్దుమదిగిన నేపథ్యంలో మరలా ఏదైతే కృష్ణారెడ్డి ఆడియో బయటకు రావడంతో కూడా మళ్ళీ అగ్నికి ఆహుతి పోసినట్టుగా మళ్ళీ అమలాపురంలో పరిస్థితి తయారయ్యే అవకాశం కూడా ఉందని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారి ఏదైతే కృష్ణారెడ్డి అసలు ఏ విధంగా ఎంపీటీసీ అడప సత్యబాబుకి ఫోన్ చేసి బెదిరించాడో, అసలు ఆ అడప సత్యబాబుని ఏమన్నారో ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి కృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు ప్లే చేయండి. హలో అన్న, చెప్పనా, నీ యాక్టింగ్ చాలా బాగుంటుంది సత్యబాబు అన్న. ఏంటన్నా చెప్పనా? నీ యాక్టింగ్ చాలా బాగుంటది. ఏమన్నా? ఏ కాల్ ఇరిగింది ఇది? హలో, ఏ కాల్ ఇరిగింది ఇది? కాల్ అన్నా? మొన్న ఒక కాల్ ఇరిగింది కదా, ఏ కాల్ ఇది? కాల్ ఏం కదన్నా, మామూలుగానే కాల్ లాగిందన్న, అంతే. రెండు కాల్ ఇరిచేతన్న కొడక. ఏంటి? ఏమన్నా? రెండు కాలు ఇచ్చాక లంచ్ అవడక, అర్థమైందా? పిచ్చి పిచ్చి గ్రామాలు తేంగక రేయ్. హలో అన్న, చెప్పేదిరా, చెప్పేది నువ్వు. నిన్ను నా బాబు
కాల్ పోటీ విశాన్ని పెంచాడు పెంచాడు మీ నాన్నగారు దేవుడని నేనేం చేయలేదన్నా. ఏ ఆగ్రా అదు ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను అన్నట్టుగా నేను అసలు లేనన్నా. నా మాటలో నా మాట ఓన్లీ ఈనట్టే. ఓకేనా మీ ఇంట్లో మీ ఇంట్లో మీ అమ్మని మీ పిల్లాన్ని పెట్టి పెట్రోల్ పోస్ట్ తగలకైతే ఏం చేస్తావు? నేను చెప్పింది రా నా అమ్మ చచ్చిపోయింటే నా బాబులు చంపేదను. నా మాటను నీకు తెలుసు నాకు తెలుసు చూడన్నా. ఇప్పుడు 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 కావాలంటే సత్యబాబు ఇప్పుడు వరకు విశ్వరూప్ గారి యొక్క అమ్మాయి కష్టమైన చూశాను. ఇలా కృష్ణారెడ్డి గారి దుద్దర దమ్ము మీరు చూడలేదు. నా అమ్మ నా అమ్మకి ఏమైనా అయ్యి ఉంటారా? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నీకోటి చెప్పనా ఏ రోజు నీతో ఇలా మాట్లాడలేదు. ఈ రోజు నా బాబు ఏం చేశాడు చెప్పనా? పాముకి పాలేజ్ పెంచాడు. అది ఎవరో చెప్పనా? నువ్వే నా లవడాల జిల్లా నీ జిల్లా వస్తే వింటావా? జిల్లా నా లవడాల జిల్లా నీకు వస్తే 4 రూపాయలు కొద్దిగా మీ గుద్దలో దమ్ము ఉంటారా? రే నేను ఉంటాను, నేను ఉన్నప్పుడు 2,000 4,000 మంది మీరు నేను వచ్చాను అనుకుంటే కనుక నా అమ్మ ఏదో చచ్చిపోతుందిరా మీ వల్ల. నా అమ్మను మీరు తగలకెదురురా ఈరోజు. వస్తానండి రామంటే వస్తానండి. నేను మాత్రం లేనండి. నాకు చెప్పేది నీ ఇంట్లో నీ అమ్మను నీ భార్యను తగలెడుతుని ఊరుకుంటారా? అన్నా నేను మాత్రం చెప్పేది నువ్వు లేవు నీకు ఊరుకోనండి. మీ వాళ్ళ ఊరుకోం పూకులో జిల్లా చెప్పేదా? లవడ పూకులో జిల్లా ఎవరు పేరు పెడితే మీకు ఎందుకురా? లవడ మీరు ఇంట్లో భార్య అమ్మని పోషించుకోలేరు, మీ గుడ్డలో దమ్ము లేదు, మీకు జిల్లాలు కావాలరా? లవడ పూక లంచోకల్లారా మీకు జిల్లాలు కావాలరా? ముందు అమ్మని భార్య అని పిల్లలు పోషించుకోండిరా. అమ్మని భార్యని పిల్లలు పోషించరా? మీరు పోషించలేని వాళ్ళు మీరు చంపడానికి ఇంటి మీద పెట్రోల్ వేసేసి ఇంట్లో భార్యల్ని అమ్మల్ని ఆ పిల్లల్ని తగలకడం మీరు మీరు ఎవర్రా? మీకు ఎవరిచ్చారని ధైర్యం? మీ గుద్దల దమ్ముందా? మీ గుద్దల దమ్ము ఉంటే రేపు రండి రా 4,000 మంది కాబట్టి 10,000 మంది రండి రా. రేపు నేను ఉంటాను. నా బాబు పాముని పాలేజ్ పెంచాడు రా నువ్వు అది నేను చెప్తున్నాను. ఈరోజు నా అమ్మ 5 నిమిషాల్లో తప్పించుకుందా? 5 నిమిషాల్లో అది చచ్చిపోదు. అది చచ్చిపోతే ముందు నేను ఉన్నానన్నా అన్నారు కదా. అది కానీ నిజం చెప్పాను. నీకు తెలుసు మంత్రి నీ నిజంగా తల్లి మీద గౌరవం ఉంటే ఏ జిల్లా అయితే నీకు ఏమైంది? కోనసీమ కానీ అంబేద్కర్ నీకు వచ్చిన 4 రూపాయలు ఏంటి చెప్పు. ఒరే 2 సంవత్సరాలు నేను వడగుడి పెట్టండిరా రాసుకో. విశ్వరూప్ గారి మాట కూడా విన్నా నేను, మంత్రి గారి మాట కూడా విన్నా. అన్నా చంపేస్తాను, వదిలే చంపేస్తాను, వచ్చాయి నేను చంపేస్తాను. కాదు నీకు జిల్లా ఇంపార్టెంటా? ఇంట్లో అమ్మ భార్య పిల్లలు ఇంపార్టెంటా? నాకు
సత్వం సత్వం ఒకటి అడుగుతున్నాను. జిల్లా వల్ల మీకు వచ్చిన 4 రూపాయలు ఏంటి? 4 రూపాయలు నష్టం ఏంటి ఒకటి చెప్పండి. నువ్వు ఈ రోజు నా పిల్లలతో పాటు మీ ఇంటికి వస్తాయి. ఇదిగో ఒకటే చెప్తున్నాను, ఒక 15 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు వచ్చి అంబేద్కర్ జిల్లా ఇవ్వాలన్నాడా లేదా? అదే చంద్రబాబు నాయుడికి, అదే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ వత్త పలుకుతున్నాడు లేదా? పలుకుతున్నారన్నా. మరి మీరు ఎందుకు వెళ్ళారు జిల్లా? అలక్కదన్నా, అందరిని అడిగారన్నా, మొత్తం అందరు చాలా మంది ఉన్నారన్నా. ఎవడు ఎల్లిన వాళ్ళు ఎవరు చెప్పనా? ఎల్లిన వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు కాదు, ఎల్లిన వాళ్ళు ఏ కాపులు కాదు, బీసీలు కాదు. వెళ్ళి ఎల్లుండి ఎవరు చెప్పరా? తల్లిని పిల్లని 100కి 200 కమ్ముకుంటారు కదా. కొద్దిగా నా కొడుకు ఇంటికి వెళ్ళి పెట్రోల్ వేసి ఇంట్లో అమ్మల్ని అంటిస్తారు కదా, పిల్లల్ని అమ్మల్ని. వాళ్ళు వెళ్ళారు ఏంటి, అమ్మని పిల్లల్ని 100 రూపాయలకి 200 కమ్ముకుంటారు కదా, వాళ్ళు వెళ్ళారు. తప్పితే ఏ కులస్తుడు వెళ్ళదు ఈరోజు. నేను చెప్తున్నాను చెప్తున్నాడు, నువ్వు ఇలాంటి దాంట్లో ఇంకొకసారి వెళ్ళావాడుకొచ్చి పెట్రోల్, నేను ఒకటే అడుగుతాను, నా ఇంటికి వచ్చి పెట్రోల్ ఇచ్చారు కదా, నేను లేను. వీళ్ళ అమ్మలు దేంగా, వాళ్ళు ఒక అయ్యకు కూర్చుంటే నేను నెక్స్ట్ డే నుంచి నేను రేపు నుంచి ఉంటాను. ఒకటి కను ఉంటే, వాళ్ళమ్మ ఒక చుట్టుంటే రేపు నుంచి నేను అమలాపురం ఉంటాను, నా ఇంట్లో ఉంటాను. వచ్చి వాళ్ళ గొప్పల దమ్ము ఉంటే అంటే జిల్లా నా సొల్లకాయ రాదు. అంబేద్కర్ కోసం జిల్లా ఉంటుంది, ఇది రాసుకోండి. అంబేద్కర్ మేము బాధపడేది ఒకటి చెప్తున్నాను, ఇంటికి వచ్చి అందించారండి చూడండి. ఇదిగో నా అమ్మ చచ్చిపోయి ఉంటే, ఈరోజు నా అమ్మకి ఎంఐ ఉంటే కృష్ణారెడ్డి అన్న ఒకటి సూత్రం, 4000 కాదు 40000 మంది నడిచారు. నాకు నాకు రాజకీయం వద్దు, డబ్బు వద్దు, నాకు నా అమ్మ ఇంపార్టెంట్. లేదు నాకు నాకు కులాలతో సంబంధం లేవు. నేను ఒకటి అడుగుతాను, ఎవడైతే నా ఇంటికి వచ్చి పెట్రోల్ వేసి అంటించాడో ఆడికి ఏమన్నా ఆడికి జాతి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆడిని అంటించుకోమని చెప్పు అన్నా. నేను అన్నాను, ఒకటి చెప్తాను, ఆ సీసీ నా తెలుసాడు ఎవరో, నేను ఒకటే చెప్తాను. ఏమని చెప్తానంటే, మన ఊళ్ళు అడిగితే డైరెక్ట్ గా చెప్తారన్నా. ఇదిగో నాతో ఎవడో ఒకడు ఉన్నాడో నాకు తెలుసు, నేను చెప్పింది నేను నీకే ఎందుకు చెప్తున్నాను ఈ టైంలో, నీకెందుకు ఫోన్ చేస్తున్నా చెప్తున్నంటే, అది నాకు తెలుసు, అది నాకు తెలుసు. ఎందుకు చెప్తానంటే ఒకటే మాట, ఇప్పుడు అంబేద్కర్ జిల్లాతో కోనసీమ జిల్లా కావాలి కదా, ఆడిని పక్కోడి ఇంటి తగలట్టు పట్టద్దు అని చెప్పు. ఎందుకంటే ఆడికి ఏమన్నా కోనసీమ జిల్లా కావాలంటే అంత గొప్పలో తోలు ఉంటే, అన్ని ఈకలు ఉంటే ఆయన పిల్లాన్ని ఆడిని ఆడి ఇంట్లో వాళ్ళ అమ్మని అంటించుకోమండి. పక్కోడి ఇంటికి పక్కో అంటే అది మొగతనం కాదు, కొద్దితనం. వాళ్ళమ్మ ఒకనకంటే ఈ పని చేయడు. అసలు ఇది కులాల సంబంధం కాదు, ఇది సిటీ ప్రజలు కాదు, కాపులు కాదు, ఎస్సీలు కాదు, మైనారిటీ కాదు, ఎవరు కాదు. ఎవరు చేసినట్టు చెప్పండి, ఆడు పబ్బం గడుపుకోవడం కోసం 100 రూపాయలు వాళ్ళ అమ్మని అలా వాళ్ళ పిల్లని బస్ స్టాండ్ లో రోడ్ల మీద 100 రూపాయలు కమ్ముకుంటాడు కదా, ఆడు చేసిన పని. వాళ్ళ గుద్దలు దమ్ముంటే కృష్ణారెడ్డి అన్నవాడు ఉన్నప్పుడు చేయమని చెప్పు. ఒక అబ్బకు పుడితే కృష్ణారెడ్డి అన్నవాడు ఉన్నప్పుడు చేయమని చెప్పు. లవ్వర లంజా కొడుకులు, లవ్వర ఫాల్ట్కులు అని జరుగుతుంది. ఏదో పెట్రోల్ వేసి ఇల్లు అంటించేది ఆడికి అంత జిల్లా మీద కోనసీమ జిల్లా నుంచి ఆయన అంటించుకోమండి.
ఆ నిప్పు అంటించుకోమండి. పక్కోడి ఇంటికి వెళ్ళి కొంపలు అంటించడం కాదు, ఆ అంటించుకోమండి. కేసీఆర్ తెలంగాణ కావాలంటే 100 మందిని నిరాదర్శి చేయమని చెప్పలా, ఆ నిరాదర్శి చేశాడు. ఫాల్తుకు మోటలు వేశాడు. ఇంకొకసారి నీకు టాపిక్ వచ్చిందనుకో, నన్ను చూడను వెళ్తానంటే అప్పుడు తిట్టండి. అయితే రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి సొంత పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీకి ఫోన్ చేసి ఇంటికొచ్చి తమతా నీ అంత చూస్తా అంటున్న ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతూ ఉంది. అయితే అమలాపురంలో పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తూ ఉంది. అయితే ఈ తరుణంలో మంత్రి తనయుడు ఇచ్చిన వార్నింగ్ని అక్కడ స్థానికులు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది, మరలా అల్లర్లు మొదలయ్యే అవకాశం ఉందా అనే దానిపై మనతో మాట్లాడడానికి పి గన్నవరం టీడీపీ సీనియర్ నాయకులు మందపాటి కిరణ్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. చెప్పండి, అమలాపురం అల్లర్లు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పుడు అమలాపురంలో అల్లర్లు సర్ది మణుగుతున్న టైంలో మళ్ళీ రౌడీ రాజకీయాన్ని తెరదీసే విధంగా ఈ మంత్రి విశ్వరూప్ గారు తనయుడు ఈరోజు మళ్ళీ కొత్త రాజకీయం తీసుకోవడం అందరికి తెలిసిందే. అవును. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇది యాక్చువల్గా కోనసీమ అనేది చాలా సాఫ్ట్ ఉన్న ఏరియా. అవును. ఎప్పుడు కూడా గొడవలు లేవు. అవును. ఏ విధమైన మత విద్వేషాలు కానీ కుల భేదాలు కానీ ఏమి లేవు. అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నాం. ఈ టైంలో వీళ్ళు వాళ్ళ వాళ్ళు చిచ్చు పెట్టుకుని వాళ్ళ వాళ్ళు గొడవ పెట్టుకుని వాళ్ళ వాళ్ళు అంటించుకుని అది మా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ మీద కూడా రుద్దాలని చూశారు. అవును సార్. ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఈ అల్లర్ల వెనకాల కేవలం టీడీపీ కానివచ్చు జనసేన కానివచ్చు అని కూడా వైసీపీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉంది. కొంతమంది అనుమానిత ఫోటోలు కూడా పోలీసులు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఆడియో తర్వాత సొంత వైసీపీ నేతకే మంత్రి తనయుడు వార్నింగ్ ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజల్లో ఏ విధమైన వైమర్శాలు కానీ ఏమి లేవు. ఇప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంతమంది విభేదం వచ్చు కానీ వాళ్ళు కూడా మేము చక్కదిద్దుకునే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కానీ ఈ టైంలో ఈ లేనిపోయిన అల్లర్లు సృష్టించి వాళ్ళు వాళ్ళే చేసుకుని ఈ ప్రభుత్వమే చేతగాని ప్రభుత్వం వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళ నాయకుల మీద ఈరోజు ఉసుగులిపి ఈరోజు మొత్తం అందించడం జరిగింది. దాని ఏంటంటే ప్రతిపక్షమైన మా మీద రుద్దాలని చూశారు. కానీ ఈరోజు డెఫినెట్ గా వాళ్ళ వాయిస్ ద్వారా వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఈరోజు మరొక విషయం చెప్పండి కిరణ్ గారు, టీడీపీకి చెందిన అనేక మంది కార్యకర్తలు అదేవిధంగా జనసేనకు చెందిన అనేక మంది కార్యకర్తలు అమాయకులు కూడా బలి చేశారు, ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళని కూడా కేసులు ఇరికించే ప్రయత్నం చేశారని కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో వాస్తవం ఎంతవరకు ఉంది? చాలా మంది మీద కేసులు పెట్టడం జరిగింది. చాలా మంది మీద అన్యాయమైన కేసులు పెట్టి ఈరోజు కొంతమంది జైలు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే సార్, ఇప్పుడు ఎక్కడో జరిగిన విషయాన్ని దీన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద వీళ్ళు అంటే వాళ్ళ వాళ్ళు గొడవలు. ఇప్పుడు మీరు వాయిస్ విన్నారు, అందులో నానా రకాల బూతులు మాట్లాడారు ఆయన. నానా రకాల బూతులు మాట్లాడి వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు ఈ రోజున విమర్శించుకుని వాళ్ళని బెదిరించే ధోరణి ఉందంటే మీరు ప్రతిపక్షమైన మమ్మల్ని కానీ బయట వాళ్ళని కానీ బెదిరించే పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ రోజున ఎక్కడో కాశ్మీర్ లో ఉండేదండి ఏది ఈ నట్టు తీసే సాంప్రదాయం. ఈరోజు ఈ గొడవల వల్ల ఒక కాశ్మీర్ లా చేస్తారు కాన్సెప్ట్ని. పరిస్థితి కనిపిస్తుంది. పౌరులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరగాలంటే ఈ నెట్వర్క్ మనకి అనుకూలంగా ఉండాలి. ఆ ఉన్న నెట్వర్క్ మొత్తం తీసేసారు. అడవిలో ఉన్నట్టుంది ఈ రోజు ప్రాంతంలో మేము ఉండాలంటే చాలా దారుణంగా ఉందండి. ఇదంతా కూడా టోటల్ గా ఈ వైఎస్ఆర్సీపీ వైఫల్యం అండి. పాలన చేత కానీ ప్రభుత్వం అంటే. అయితే మీ నియోజకవర్గం కానివచ్చు, గన్నవరం కానివచ్చు, అమలాపురం కానివచ్చు, ముమ్మడివరం కానివచ్చు, అనేక మంది టీడీపీ నాయకుల్ని కింద స్థాయి క్యాడర్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వారందరికీ కూడా టీడీపీ పార్టీ అండగా నిలబడే పరిస్థితి ఉంది అంటారా? డెఫినెట్ గా సార్. కూడా ప్రతి వాళ్ళకి అండదండలు ఇస్తున్నారు. మొన్న కూడా మన మహానాడులో కూడా అదే చెప్పడం జరిగింది. ఏ సమస్య వచ్చినా కూడా మా పార్టీ అధినేత కానీ నాయకులు కానీ మేము అందరూ రెడీగా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము వెళ్తున్నాం, దాని గురించి స్పందిస్తున్నాం. వాళ్ళకి ఏ కేసు వచ్చినా దాని గురించి మేము అటెండ్ అవ్వడం జరుగుతుందండి. యా, జిల్లా పేరు మార్పు వివాదం కాస్త కులాల మధ్య కుంపటిగా మారే అవకాశం ఉందంటారా ఈ రోజు ఫోన్ కాల్తో?
అట్లాంటిది ఏం లేదని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది వీళ్ళు ఆ విధంగా చేసి ఆ విధంగా లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుతంత్రాలండి ఇవన్నీ. ఎవరైతే వైసీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీ అడప సత్యబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కూడా ఈ రోజు కాపులందరూ ఏకమై పరిస్థితి ఉందంటారా? కాపులందరూ ఆల్రెడీ ఏకమై ఉన్నారండి. ఇప్పుడు అప్పుడేం పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే కాపు రిజర్వేషన్ ఎప్పుడైతే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు ఇవ్వలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించి ఈయన మళ్ళీ అదే వేలు ఈయన కంట్లో పొడుచుకున్నారు. ఈయన డెఫినెట్ గా కాపులు ఎవరు కూడా వైసీపీకి చేయరు కూడానండి. ఈ సంఘటనలన్నీ కూడా 2024లో వైసీపీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందంటారా? ఈ టీడీపీ కానీ జనసేన కానీ అనుకూలంగా మారే అవకాశం ఉందా ఈ సంఘటన? డెఫినెట్ గా టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రోజు మళ్ళీ దేశ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, అట్లాగే యువతకి ప్రాధాన్యత పెరుగుతుంది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతే రాష్ట్ర రాజధాని ఏర్పడుతుంది. డెఫినెట్ గా ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి అనేది ముందు నడుస్తుంది అండి. శాంతియుతంగా మొదలైన సాధన అమలాపురం సంబంధించి జిల్లా కోనసీమ జిల్లాకు సంబంధించి ఎందుకు ఉద్రేకంగా మారింది? అంటే వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసుకుంటే దాన్ని కావాలని చేసి ఆయన మీద ఏదో కక్షపూరితంగా ఏదో చేశారు కాబట్టి ఈ రోజు ఇది బయటకు వచ్చిందండి ఇంత విషయాన్ని. దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ అబ్బాయి కూడా ఆ విధంగా మాట్లాడడం జరిగిందండి. మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పౌరుడిగా బాధ్యతయుతమైన ఒక నాయకుడు కొడుకుగా అతను ఆ విధంగా మాట్లాడకూడదు. భయపెట్టే ధోరణ వెనగడాలి. ఎందుకంటే ఇదేమి కడప లేకపోతే ఫ్యాక్టరీజం ఉన్న ఏరియా కాదు. డెఫినెట్ గా మాత్రం ఈ విషయంలో ఆయన అపాలజీ చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు చేసుకున్న ఉద్ధృతుల వల్ల ఈ రోజు మేము చాలా నష్టపోయాం. పౌరులుగా నష్టపోయాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగం ఇచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఇది పి గన్నవరం టీడీపీ సీనియర్ నాయకుడు కిరణ్ చెప్పిన మాటలు. అయితే ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే అమలాపురంలో పరిస్థితి అంతా కూడా సద్దుమణుగుతూ ఉంది. అనేక మందిని పోలీసులు ఎంతో శ్రమించి పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకువచ్చారు. సుమారు 10 మంది ఎస్పీ స్థాయి అధికారులు, డిఐజీ స్థాయి అధికారులు, కొన్ని వేల మంది పోలీసులతో అమలాపురంలో మొన్నటి వరకు 144 సెక్షన్ కూడా కొనసాగించారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. అనేక మంది ట్రాన్సాక్షన్స్ లేక, వ్యాపారాలు లేక, ఇప్పుడు అంతా కూడా డిజిటల్ యుగం కావడంతో కూడా అనేక వ్యాపారాలు కూడా ఈ స్తంభించే 144 సెక్షన్తో ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే సుమారు 10 రోజులు గడుస్తూ ఉంది. ఈ సంఘటనలన్నీ ఇప్పుడిప్పుడే సద్దుమలుగుతున్న సమయంలో ఏదైతే మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి ఎవరినైతే ఒక ఎంపీటీసీని అదే అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీని ఫోన్ చేసి బెదిరించిన ఆడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. దానికి సంబంధించి కులాల మధ్య కూడా చిచ్చిరేపే అవకాశం కూడా లేకపోలేదని కూడా అమలాపురం ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్గా ఆలోచిస్తుందా? కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకుంటారా? లేదంటే అసలు సత్యబాబు కూడా ప్రస్తుతం ప్రాణభయంతో పరారులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు సత్యబాబుకు ఏ విధంగా సంరక్షిస్తారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.